గోవాకు చెందిన సైన్ లహరి నుండి 7,92,000 రూపాయల విలువ గల డ్రగ్స్ స్వాధీనం తీసుకున్నారు. వారి నుండి బ్లూ కలర్డ్ ఎండిఎంఏ పిల్స్ డ్రాగ్, కోకెయిన్, సింథటిక్ డ్రాగ్ స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలంలోని తూఫ్రాన్పేట శివారులో గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు గోవా నుంచి హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని వేరే ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు డ్రగ్స్ తీసుకెళ్లి స్వయంగా ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో సైన్ లహరి విక్రయించేందుకు చౌటుప్పల్ మండలంలోని తూఫ్రాన్పేట శివారులో అశోక ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని సైన్ లహరి విక్రయించేందుకు వచ్చాడు. పక్క సమాచారంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. కాగా డ్రగ్స్ కోసం గోవా వెళ్లే వారికి సుపరిచితులైన సైన్ లహరి చాలా మందికి పైగా కస్టమర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. ఎన్మండ్, దిల్పూర్, స్పెన్సర్ డ్రగ్ సెల్లర్ పరారీలో ఉన్నట్టు డీసీబీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి చర్యలు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని యాదాద్రి, భువనగిరి జిల్లా ప్రజలను కోరారు. డ్రగ్ మాఫియాని ఇంటర్స్టేట్ డ్రగ్ మాఫియాని క్రాక్ చేయడం జరిగింది, బస్ట్ చేయడం జరిగింది. అందులో అతి ముఖ్యమైన పర్సన్ సయాన్ లహరి. ఇతను గోవాలో ఉంటాడు. అక్కడ నుంచి డ్రగ్ మాఫియాని హైదరాబాద్లో, మళ్ళీ మిగతా జిల్లాల్లో, మన చౌటుప్పల్ ఏరియాలో ఆపరేట్ చేస్తున్న ఈ పర్సన్ని కూడా అప్రహెండ్ చేసి, తన దగ్గర నుంచి ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా హ్యూజ్ క్వాంటిటీస్లో మనకి సీజ్ చేయడం జరిగింది. మీరు మీకు అందరికీ గుర్తుంటే ఉంటుంది, లాస్ట్ టైం హెచ్ను ఎప్పుడైతే ఎడ్విన్ని అరెస్ట్ జరిగింది, దాని తర్వాత ప్యారలల్గా ఇంకో నెట్వర్క్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ నెట్వర్క్లో ఆపరేట్ చేస్తున్న ముఖ్యమైన పర్సన్ స్పెన్సర్. ఆ పర్సన్ దగ్గర ముఖ్య అనుచరుడిగా ఈ సయాన్ లహరి ఈ డ్రగ్ మాఫియాని ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది, నాట్ ఓన్లీ ఇన్ గోవా, అదర్ స్టేట్స్ ఆల్సో. అదే ప్రక్రియలో మన ఏరియాలో మన చౌటుప్పల్ ఏరియాలో అశోక ఇంజనీరింగ్ కాలేజీలో కూడా స్టూడెంట్స్కి దీన్ని సెండ్ చేసే ప్రయత్నంలో మనం ఇతన్ని అప్రహెండ్ చేసేసి ఈ డ్రగ్ ఎంటైర్ నెట్వర్క్ని కూడా క్రాక్ చేయడం జరిగింది. సో వివరాలకు వెళ్తే ఈ డ్రగ్ మాఫియా ఈ నెట్వర్క్ గత 3 సంవత్సరాలుగా ఆపరేట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఎడ్విన్ అరెస్ట్ అయిన తర్వాత ఈ డ్రగ్ మాఫియా ఇంకా స్ట్రాంగ్ అయ్యి, ఆ నెట్వర్క్ వీక్ అయిపోయింది కాబట్టి ఈ నెట్వర్క్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు సింథటిక్ డ్రగ్స్ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా ఎండిఎంఏ, కొకైన్ అండ్ ఇంకా మిగతా అన్ని డ్రగ్స్ కూడా వీళ్ళు మిగతా ప్లేసెస్కి కూడా దాన్ని సెల్ చేయడము, డ్రగ్స్ పెట్టింగ్ చేయించడము, అండ్ ఈ అమాయకమైన కాలేజ్ స్టూడెంట్స్కి, పిల్లలకి, ఇన్నోసెంట్ పబ్లిక్ గురించి సేల్ చేయడము, తర్వాత బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ కూడా మనం నోటీస్లో వచ్చింది. సో దీని గురించి గత 15 డేస్గా ఏసీపీ ఉదయ్ అండ్ హిస్ టీమ్ వాళ్ళు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ తోటి ఈ మొత్తం నెట్వర్క్ రూట్స్ నుంచి కూడా దీన్ని ట్రేస్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ స్పెన్సర్ నెట్వర్క్ మొత్తం క్రాక్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన పర్సన్ కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డ్రగ్స్ నుంచి చూస్తే ఇందులో దాని ఎందుకు అది చేస్తలేదు సార్, పట్టుకోవడం లేదు, వర్కౌట్ చేస్తున్నాయి, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మన దృష్టికి వస్తే కంపల్సరీ యాక్ట్ చేస్తున్నాము, పబ్లిక్ కూడా అపీల్ చేస్తున్నాము. డ్రగ్స్ అండ్ గంజాయి కానీ లేకపోతే ఈ సింథటిక్ డ్రగ్స్ ఏమైనా కూడా ఇక్కడ డైరెక్ట్లీ అఫెక్ట్ ఉంది అవర్ సిస్టమ్. ఆ పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఉత్సాహం లేదు కన్సూమ్ చేసుకుంటారు, బట్ దానికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంది, నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఒక అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు చాలా క్రైమ్స్ వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళనే జరిగే అవకాశం ఉంటుంది. సో పబ్లిక్కి, పేరెంట్స్కి అండ్ మిగతా అందరు కూడా, గార్డియన్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ తరఫున. సి కన్సూమర్స్ కూడా ఇఫ్ రిక్వైర్డ్ విల్ మేక్ దెమ్ వన్ ఆఫ్ ద అఫెండర్. ఇది వాళ్ళ స్టూడెంట్స్ అనో లేకపోతే వాళ్ళు ఎంప్లాయీస్ అనో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకసారి ఛాన్స్ ఇస్తాము, బట్ వాళ్ళు వాళ్ళ పద్ధతి కానీ మార్చుకోకపోతే వాళ్ళని కూడా వన్ ఆఫ్ ద అఫెండర్ లాగా కోర్ట్ చేసుకుంటూ వీ విల్ టేక్ లీగల్ యాక్షన్ యాజ్ పర్ లా. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే
ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అంటే వాళ్ళు కన్సూమ్ చేయకుండా సరే వాళ్ళకి తెలిసిన దగ్గర ఎక్కడైనా కన్సూమ్ చేస్తున్నప్పటికీ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తుందంటే వాళ్ళు చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.